హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్టూడియోలో సో ఇప్పుడే అందిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అనే న్యూస్ గురించి ఈరోజు స్టూడియోలో మనమైతే కొంచెం క్లారిటీ అప్డేట్ని సో కొంచెం క్లారిటీ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి కొంత సపోర్ట్ని అయితే మనకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి కానీ లైక్ చేస్తున్నట్లయితే సో మన వాళ్ళు చూస్తున్నారు, కొంత సపోర్ట్ చేస్తున్నారని మాకు కూడా కొంచెం మోటివేట్ కానీ ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే సో మనకి ఈరోజు వచ్చే న్యూస్లో మనకి రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అనేది వచ్చింది. బట్ ఇంకా దీన్ని మనం క్లారిటీ తెలుసుకున్నట్లయితే సో మనకి రేవంత్ రెడ్డి, అంటే మనకి తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో సో రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందనేది న్యూస్ ఆర్టికల్లో టైటిల్ అనేది పెట్టారు. సో బట్ మనకి ఎటువంటి పాజిటివ్ కానీ ఎటువంటి అంటే కరోనా అనేది మనకి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎంకి అయితే రాలేదు. జస్ట్ అతనికి మామూలుగా ఫీవర్, మామూలుగా జలుబు, ఇప్పుడు నార్మల్గా ఫీవర్ ఉన్న జలుబులు అవి నార్మల్గా ఉంటాయి. సో ఆ విధంగా ఉండడమే జరిగింది. సో టెస్ట్ చేసుకున్నాడు, సో అతనికి నెగిటివ్ వచ్చింది. సో అది మామూలు ఫీవర్ వల్ల మాత్రమే అలా జరిగింది, కానీ సో అతనికి అయితే ప్రజెంట్ కరోనా అనేది లేదు. సో ఇది కొంచెం క్లారిటీగా ఈ అప్డేట్ ఇద్దామని అయితే వీడియో చేశాను. సో మామూలుగా మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కొంచెం పాల్గొనడం వల్ల క్లైమేట్ కండిషన్స్ కూడా ఇప్పుడు చాలా కూల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే సీఎంలు అంటే మరి మామూలుగా కాదు కదా, వాళ్ళకి ఏదో కోరుకుండడం వల్ల అలాగే బయటికి తిరగడం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి సో ఒక మాత్రం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ సో మనం టెస్టులు చేసుకోవడం అనేది చాలా అవసరం. సో ఏ ముఖ్యమంత్రులైనా ఎవరైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.